బీహార్లో రాజకీయ వేడి రాజుకుంటోంది ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు వారి మేనిఫెస్టోలు విడుదల చేయగా తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బీహార్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు ఇక బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కరోనా వైరస్ ప్రస్తావనే ప్రధానంగా కనిపించింది కరోనా వైరస్ వ్యాక్సిన్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా అందజేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది ఇక రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పంతొమ్మిది లక్షల కొత్త ఉద్యోగాలను రానున్న ఐదేళ్లలో కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది ఇక బీఈడీ చేసి ఉద్యోగం లేక టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా బీజేపీ గుడ్ న్యూస్ తెలిపింది కొత్తగా మూడు లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు హామీ ఇచ్చింది పేదల కోసం ముప్పై లక్షల పక్కా ఇళ్లను రెండు వేల ఇరవై రెండు నాటికి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది అదే సమయంలో ఆరోగ్య రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ శాఖలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపింది ఇక దర్భాంగాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను తీసుకొస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది ప్రభుత్వంలో బీహార్లో జీడీపీ క్రమంగా పెరిగిందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు మూడు శాతం నుంచి పదకొండు పాయింట్ మూడు శాతానికి జీడిపి పెరిగిందని నిర్మలా సీతారామన్ అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని అది పూర్తి కాగానే బీహార్ లో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని నిర్మలా సీతారామన్ తెలపటం చర్చకు దారితీస్తోంది దేశమంతటా ఉచితంగా పంచాల్సిన వ్యాక్సిన్ ను బీహార్ వాసులకు ఫ్రీగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఏంటని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే బీహార్ వాసులకు మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారా మిగతా రాష్ట్రాలకు ఇవ్వరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి